ఈరోజు పార్లమెంట్ సాక్షిగా మరొక్కసారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తున్న వాళ్ళ ద్వంద్వవైఖరి ఒక్కసారి బయటపడింది. అధికార పార్టీలో ఉంటూ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీగా ఉంటూ వాళ్ళు పార్లమెంటులో వెళ్ళలోకి వచ్చి ప్లేకార్డులు పెట్టుకొని మాతో పాటు చేశారు. ఓకే, వీళ్ళకి ఎంతమాత్రం నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంది, వీళ్ళు కూడా రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేస్తున్నారు అనుకుంటే మళ్ళా ఒక 2 గంటలకో 3 గంటలకో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ గారు వచ్చి మేము ఏ విధంగా ఏదో స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పి మళ్ళా విరమించుకోవడం జరిగింది. ఇదంతా ఒక డ్రామా. దీన్ని మళ్ళా ప్రజల్ని మోసగించేదానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కృషి చేస్తున్నారని, ఏ విధంగా చేస్తున్నారనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈరోజు కూడా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం విభజన చట్టంలో పెట్టిన అంశాలన్నీ, ముఖ్యంగా విశాఖపట్నానికి రైల్వే జోన్లు కానివ్వండి, కడపకి స్టీల్ ప్లాంట్లో కానివ్వండి, దుగ్గిరాజపట్నం పోర్టు విషయంలో కానివ్వండి, వివిధ విభజన చట్టంలో అంశాలని ప్రత్యేక హోదాన్ని సాధించుకోవటంలో చిత్తశుద్ధితోటి పోరాటం చేస్తుంది పార్లమెంట్ సాక్షిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మేము మార్నింగ్ నుంచి కూడా పోరాటం కొనసాగించి ఇప్పుడు రాష్ట్రపతి స్పీచ్ ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో మాట్లాడి ఏ విషయాలైతే మేము పార్లమెంట్ పొద్దుటి నుంచి లేవనెత్తున్నామో ఆ అంశాలన్నిటిపై స్పష్టత ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ప్రొటెస్ట్ చేసి వాకౌట్ చేసి వచ్చాము. చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్నాం. ఎందుకు ఇంకా ప్రజలను మోసం చేయాలని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా రెండు నాలుగుల దూరంతో ద్వంద్వవైఖరితో ప్రజలను మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు ప్రజలందరూ కూడా చూడటం జరిగింది పార్లమెంట్లో వాళ్ళు పోషించిన పాత్ర, వాళ్ళు మళ్ళీ విరమించుకొని పోవటం, ఎంత డ్రామాలు ఆడుతున్నారు. ఒక అధికార పార్టీలో భాగస్వామిగా ఉండి మీరు వచ్చి వెళ్ళలో ఉండి పోరాటం చేయాల్సిన పని ఉంది. మీరు కేబినెట్లో భాగంగా ఉన్నారు, శాసనాలు చేయాలి, మీరు అక్కడుండి శాసనాలు చేసే వాళ్ళు రాష్ట్ర విభజనానికి ఇవ్వాల్సిన హామీలన్నీ అమలు చేయమని ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకురావాలి. ప్రధానమంత్రి సాక్షిగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వైఖరిని పార్లమెంట్ సాక్షిగా ప్రజలందరూ కూడా చూశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను వంచే కార్యక్రమం మానుకొని రాష్ట్రానికి జరిగిన తీవ్ర అన్యాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ అమలయ్యేట్టుగా చర్యలు తీసుకోవాలి. లేనిచో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా పోరాటం పార్లమెంట్లోనూ బయట కూడా ఇదే విధంగా సాధించేంతవరకు పోరాటం చేయాలి. ముఖ్యంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాలన్నీ సాధించేంతవరకు పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అరుణ్ జైట్లీ గారు ఇచ్చిన ప్రకటనలో కొత్త ఏమీ లేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం ఏమి మెన్షన్ చేయలేదు, పోలవరం ప్రాజెక్టుకి ఏమి నిధులు ఇస్తామని మెన్షన్ చేయలేదు, ఏ అంశం కూడా విశాఖపట్నం రైల్వే జోన్ విషయం మెన్షన్ చేయలేదు, ఏం లేదు. ఇదంతా ఒక డ్రామా. మళ్ళా రాష్ట్ర ప్రజలను మోసం చేసే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రజల్ని, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం డ్రామాలో భాగంగా ఏ విధంగా ప్రజలను మోసం చేస్తుందో ఈరోజు ప్రజలు చూశారు. రైల్వే జోన్ ఇంకా ఎగ్జామిన్ దశలోనే ఉందని పీయూష్ గోయల్ ప్రకటన చేశారు. ఎన్ని సంవత్సరాలండి ఎగ్జామిన్ చేసేది? 4 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడో గుజరాత్లో రైల్వే కాలేజీని రైల్వే యూనివర్సిటీగా మార్చేదానికి బడ్జెట్లు అనౌన్స్ చేశారు. అట్లాంటిది రైల్వే జోన్ అనౌన్స్ చేయలేరండి 4 సంవత్సరాల్లో? ఇంతకైనా ఘోరణ ఇంకోటి ఉందా? మన రాష్ట్ర ప్రజలపై కేంద్ర ప్రభుత్వానికి ఏ విధంగా ప్రేమ ఉందనే దానికి అక్కడే అర్థమవుతుంది. దీనికంతా కారణం కేంద్ర ప్రభుత్వాన్ని మనం దాంట్లో భాగస్వామ్యంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారే కారణం. ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం మన రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారనే దానికి ఈరోజు పార్లమెంట్లో జరిగిందే నిదర్శనం. డ్రామా. ఇవాళ ఉదయం నుంచి పార్లమెంట్లో ఇప్పటి వరకు మరి పార్లమెంట్లో నిలబడి నిరసన తెలిపి గట్టిగా నినాదాలు చేశాం ప్రత్యేక హోదా కోసం. అదేవిధంగా పునర్విభజన చట్టంలోని ఇంకా అమలు కాని హామీల కోసం ఇప్పటి వరకు నినాదాలు చేయడం జరిగింది నిలబడి. మరి ఇప్పుడు మా టర్న్ వచ్చినప్పుడు ఇప్పుడు మాట్లాడి నిరసన తెలిపి వాకౌట్ చేయడం జరిగింది. నిజంగా 4 సంవత్సరాలు అయిపోయింది. కేంద్ర ప్రభుత్వం నుంచి చివరి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వము. ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్ అయిపోయినాకనే మళ్ళీ వచ్చే బడ్జెట్ ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో చివరి బడ్జెట్లో అన్న కనీసం ఆంధ్రప్రదేశ్కు ఏపీ రియాగ్నేషన్ యాక్ట్లో ఏవైతే మరి కడపలో ఉక్కు పరిశ్రమ కానీ, దుగ్గరాజపట్నం పోర్టు కానీ, రైల్వే జోన్ విషయం కానీ ఏవైతే పొందుపరిచారో వాటి విషయంలో స్పష్టత ఇస్తారని చెప్పి ఆశించాం. కానీ చివరి బడ్జెట్లో కూడా వాటి మీద స్పష్టత ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరం. అంతేకాకుండా ప్రత్యేక హోదా విషయంలో 4 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అనునిత్యం మేము పోరాడుతూనే ఉన్నాం, పార్లమెంట్లో పోరాడుతూనే ఉన్నాం, ప్రజల్లో పోరాడుతూనే ఉన్నాం,
ఢిల్లీ వేదికగా కూడా ధర్నాలు చేశాం. మరి చివరకు ఈ బడ్జెట్లో దాని మీద కూడా స్పష్టత వస్తుంది అనుకున్నాం. దాని మీద కూడా ఎటువంటి ఆ ఊసే లేకపోవడం నిజంగా చాలా బాధ కలిగించే విషయం. కారణం ఏంటంటే ఈ హామీలు అల్లాటప్ప హామీలు కాదు, ఎవరో ఇచ్చిన హామీలు కూడా కాదు. సాక్షాత్తు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లో ఇచ్చిన హామీ అది. అంతేకాకుండా మోడీ గారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి 2014 ఎన్నికల ముందు ప్రచారానికి వచ్చినప్పుడు తిరుపతిలో నెల్లూరులో స్పష్టంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి గట్టిగా మరి మనకు హామీ ఇవ్వడం జరిగింది మన ప్రజానీకానికి. ఇవాళ హామీలు నిలబెట్టుకోకపోవడము నిజంగా. మేమైతే పార్లమెంట్లో మా సభ్యుడు మిథున్ రెడ్డి గారు మాట్లాడుతూ స్పష్టంగా చెప్పారు, ఆ రోజు అన్యాయంగా రాష్ట్రాన్ని విడదీసి కాంగ్రెస్ పార్టీకి ఏ గత అయితే పట్టిందో ఈరోజు ఇంత అన్యాయం మాకు చేస్తూ ఉన్నారు ప్రత్యేక హోదా విషయంలో, విభజన హామీల విషయంలో. మరి అదే గతి ఈరోజు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలకు కూడా పడతాయని చెప్పి మేము గట్టిగా ఇవాళ పార్లమెంట్లో కూడా తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈరోజు పార్లమెంట్లో ఉదయం తెలుగుదేశం పార్టీ మాతో పాటు ఆ ఎంపీలు కూడా ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న అంశాలపైన పోరాటంలో భాగంగా వాళ్ళు ముందుకు వచ్చినారు. మేము సంతోషపడినాం ఇనీషియల్గా, కానీ మా సంతోషం కాస్త 2 గంటల్లోనే ఆవిరైపోయింది. అంటే ఇది ఒక డ్రామా అని మాకు అర్థమైపోయింది 2 గంటల్లోనే. సుజనా చౌదరి గారు రావడము, ఆయన అజిటేషన్లో పాల్గొనల, అశోక్ గజపతిరాజు గారు అజిటేషన్లో పాల్గొనల, సుజనా చౌదరి గారు లోపలికి వచ్చి మరి అరుణ్ జైట్లీ గారితో రాజ్నాథ్ సింగ్ గారితో మంత్రణాలు జరిపి మరి ఈ అరుణ్ జైట్లీ గారితో మరి స్టేట్మెంట్ ఇప్పించారు. స్టేట్మెంటు ఏమన్నా దాంట్లో కొత్తదనం ఉందా, ఏమన్నా స్పెషాలిటీ ఉందా స్టేట్మెంట్లో? 4 సంవత్సరాలు పాడిన పాటే మళ్ళీ వాడినారు వీళ్ళు. దానికి సంతృప్తి చెంది నిరసన వీడి మళ్ళా పోయి కూర్చొని మళ్ళీ వీళ్ళు నిరసన వీడటం జరిగింది. ఎంత అన్యాయం ఇది! చూసేవాళ్ళు ఏమని మరీ అంత అమాయకులు అనుకుంటాండ్రా, చూసే ప్రజలు కానీ అక్కడ హౌస్లో ఉన్న మెంబర్స్ కానీ మరీ అంత అమాయకులు అనుకుంటాండ్రా? ఎంత అన్యాయంగా, ఎంత ఒక పెద్ద ఒక చక్కని డ్రామా మాదిరి వాళ్ళు ఈరోజు వాళ్ళ ఈవెంట్ జరిగింది. నిజంగా ఏమాత్రం చిత్తశుద్ధి లేదనే విషయం ఈరోజు మాకు స్పష్టంగా అర్థమైన పరిస్థితి. మరి జైట్లీ గారు తన ప్రసంగంలో చెప్పిన మాటలు ఏమీ కొత్తగా లేవు. ఈ 4 సంవత్సరాలుగా ఏం చెప్తా ఉన్నారు, అయ్యే మాటలు చెప్పారు. అందులో ఆయన మాట్లాడిన 2-3 నిమిషాల్లో ఎక్కడే కానీ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలా, దుగ్గరాజపట్నం పోర్టు గురించి మాట్లాడలా, రైల్వే జోన్ గురించి మాట్లాడలా, ప్రత్యేక హోదా గురించి అంతకంటే మాట్లాడలే. మరి ఏ రకంగా వీళ్ళు సంతృప్తి చెంది నిరసన వీడారో మరి వాళ్ళే సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీల మీద, పార్టీ ఎంపీల మీద ఉంది అని చెప్పి తెలియజేస్తూ, ఏది ఏమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విభజన హామీలను సాధించే వరకు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే వరకు చిత్తశుద్ధితో ముందుండి పోరాటం చేస్తుందని స్పష్టం చేస్తున్నాం. బేసికల్గా ఒకటి బ్రదర్, ప్యాకేజ్ అనేది మధ్యలో 2016లో వీలు పుట్టించింది. ఆ ప్యాకేజీలో పెద్ద కొత్తదనం ఏం లేదు. మనకు రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏమైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో అయ్యే ఇన్స్టిట్యూషన్స్ను పోలవరానికి డబ్బీయడం కానీ, క్యాపిటల్కు డబ్బీయడం కానీ, ఈ వివిధ ఇన్స్టిట్యూషన్స్ కానీ వాటినే ప్యాకేజ్ అని చెప్పి మళ్ళీ అనౌన్స్ చేయడం జరిగింది తప్ప ఆ ప్యాకేజ్లో మనకు కొత్తగా ప్రకటించింది కానీ కొత్తగా ఇచ్చింది ఏం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. మనం గట్టిగా స్ట్రెస్ చేసేది ప్రత్యేక హోదా కోసం, ఎందుకంటే ప్రత్యేక హోదా వస్తే మరి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయి, లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీరుతుంది. ప్రత్యేక హోదా ఉంటేనే పరిశ్రమలు వస్తాయనే దానికి కారణం ఏంటంటే ప్రత్యేక హోదా ఉంటే కనుక విపరీతమైన ఇన్సెంటివ్స్ ఉంటాయి. ఇన్సెంటివ్స్ ఉంటాయి కాబట్టి ఇండస్ట్రియలిస్ట్ వస్తారు, పరిశ్రమలు పెడతారు, తద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీ స్టాండ్ ఫర్ స్పెషల్ స్టేటస్ ఫర్ ఆంధ్రప్రదేశ్.